హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ వంటిల్లు బ్లాగ్స్ ఈరోజు అమ్మ వంటిల్లులో శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం పరమాన్నం ఈ పరమాన్నాన్ని పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం చాలామందికి నైవేద్యం ప్రిపేర్ చేస్తుంటే పాలు విరిగిపోతూ ఉంటాయండి అలా విరిగే ఛాన్స్ లేకుండా ఉంటుంది మనం ప్రిపేర్ చేయబోయే ఈ ప్రసాదం సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనం ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాము ఈ బియ్యము రేషన్ బియ్యం అండి అంటే దొడ్డు బియ్యము సన్న బియ్యంతో ప్రిపేర్ చేయొద్దు దొడ్డు బియ్యం అయితేనే బాగుంటాయి ఈ పరమాన్నానికి ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి నీళ్లు పోసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి అప్పుడు చక్కగా నానిపోతాయి మంచిగా గుజ్జులాగా రైస్ చక్కగా ఉడుకుతుంది ఎందుకంటే రేషన్ బియ్యం కదా చక్కగా ఉడకాలంటే ఒక పది నిమిషాలు నానబెట్టాలి ఆ తర్వాత ఇక్కడ రెండు కప్పుల వరకు పాలు తీసుకోవాలి ఒక కప్పు రైస్ బియ్యానికి రెండు కప్పుల పాలు అరకప్పు దాకా నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు చక్కగా మీడియం ఫ్లేమ్లో మరిగించుకోండి ఒకేసారి హైలో పెడితే పొంగే ఛాన్స్ ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో ఇలా మరిగించుకొని ఓ పొంగు వచ్చాక ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి పాలల్లో వేసుకోవాలి బియ్యం తీసుకునేటప్పుడు నేను ఐదు పిడికిళ్ళు తీసుకున్నానండి కాకపోతే నేను కొలతతో చూపియాలి కాబట్టి కప్పుతో చూ బౌల్తో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ బియ్యం వేశాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియంలో ఉడికించుకోండి మూత పైన ప్లేటు మొత్తం పెట్టొద్దండి ఓన్లీ హాఫ్ వరకే పెట్టాలి పాలు కదా తొందరగా పొంగే ఛాన్స్ ఉంటుంది సో అందుకని కొంచెం ఓపెన్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగంటి పోతుంది అది ఉడికేలు ఉప్పు ఇక్కడ కొన్ని పల్లీలు వేయించుకోవాలండి ఈ పల్లీలు పొట్టు తీసి చక్కగా ఇలా మిక్సీలో కానీ మీ దగ్గర ఇలా రోలు ఉంటుంది కదా చిన్నది దంచుకునేది దాంట్లో కానీ దా దంచుకుంటే సరిపోతుంది ఇలా ఇంకొంచెం దంచుకోవాలండి పలుకులుగా ఉన్నాయి కదా ఇంకొద్దిగా పొడిలాగా చేసుకోవాలి చూసారా చక్కగా మనకి చిన్న చిన్న పలుకులు అలాగే పౌడర్ కూడా ఇట్లా మిక్స్ అయిపోయినట్టుగా అయింది కదా ఇప్పుడు అన్నం చెక్ చేసుకుందాము చూసారా చక్కగా ఉడికిపోయింది రైస్ ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ముప్ప కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మొత్తం ఫుల్ కప్ తీసుకోవచ్చండి ఇప్పుడు బెల్లం తురుముకొని వేసుకోవాలి గడ్డలు గడ్డలుగా వేయకూడదు తురుముకొని వేసుకుంటే చక్కగా కలిసిపోతుంది పాలు చూసారా చక్కగా ఎక్కడ కూడా విరిగిపోకుండా ఎంత బాగా రైస్లో రైస్ మంచిగా ఉడికిందో పాలల్లో ఇప్పుడు బెల్లం వేసాక మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఫ్లేమ్ చిన్నగా ఉండాలండి హైలో ఉంటే అడుగంటి పోతుంది చిన్నగా ఉంచి ఉడికించుకోవాలి మొత్తం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిపోతుంది చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అలా వచ్చిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకోవాలి పల్లీల పొడి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలండి ఫ్లేమ్ మాత్రం చిన్నగా ఉండాలండి లేకపోతే తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం బాదం కూడా ఇక్కడ చూడండి చిన్న చిన్న ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఈ పరమాన్నం పలచగా ఉండదు గట్టిగా ఉండదు అండి మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా ఓకే అండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ఫ్యా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్